హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో సంతానలేమి సమస్యతో బాధపడి మా దగ్గరకు వచ్చే కపుల్స్లో మనం మగవాళ్ళకి మెయిన్గా చేసేది వీరకనాల్ పరీక్ష టెస్ట్ సో చా చాలా మందికి వీరకనాల్ పరీక్ష రిపోర్ట్ కూడా నార్మల్గా ఉండి అయినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్సెస్ అనేవి చూస్తూ ఉంటాం సో కౌంట్ కదలిక ఉండే కణాలు ఆకారం కరెక్ట్గా ఉండే కణాలు ఈ మూడు మనం వీర కణాల్ పరీక్ష రిపోర్ట్లో మనకి మనకి డీటెయిల్స్ అనేవి ఇస్తారు సో ఈ మూడు పారామీటర్స్ నార్మల్గా ఉండి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మగవాళ్ళలో వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకుందాం సో మనకి న్యాచురల్గా సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి ఒక మినిమం సర్టన్ స్ కౌంట్ ఇంత మోర్టిలిటీ ఇంత మార్ఫాలజీ పర్సంటేజ్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఒక నార్మల్ లిమిట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం ఏంటంటే ఒక ఒక కపుల్కి నేచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి మినిమం ఫిఫ్టీన్ మిలియన్ కౌంట్ ఉండాలి కదిలే కణాల సంఖ్య థర్టీ టూ పర్సెంట్ ఉండాలి ఆకారం కరెక్ట్గా ఉండే కణాలు ఫోర్ పర్సెంట్ ఉండాలి సో దీనికన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు డెఫినెట్లీ ఎక్కువగా ఉన్నట్టు బట్ దీనికన్నా తక్కువ ఉంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది ప్రాబబ్లీ వాళ్ళకి ఏదన్నా ట్రీట్మెంట్ అవసరమో ఇవి పెంచుకోవడానికి మనం ట్రీట్మెంట్స్ ఇస్తాము లేదా ఐ అనేది సజెస్ట్ చేస్తాము ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం సో చాలామందికి ఇవి పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉండి కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి బికాజ్ మనం ఈ కనాల్ టెస్ట్లో మనం బేసిక్గా కొన్ని ఫిజికల్ పారామీటర్స్ మాత్రమే మనం చూస్తూ ఉంటాం సో క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ యాజ్ సచ్ మనం సెమన్ అనాలిసిస్లో టెస్ట్ చేయం సో క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ మనకి తెలియాలి అంటే కొన్ని వేరే స్పెసిఫిక్ టెస్ట్లు ఉంటాయి ఇప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని కొన్ని టెస్ట్లు ఉంటాయి స్పమ్ బైటాలిటీ అనేది వేరే టెస్ట్ ఉంటుంది సో స్పర్మ్స్ కొన్ని స్పర్మ్స్ ఎగ్లోకి ఎంటర్ అవ్వలేవు అనమాట సో పెనిట్రేషన్ అనేది ప్రాబ్లం ఉండొచ్చు సో ఇవన్నీ ఫ స్పమ్ ఫంక్షన్స్ టెస్ట్లు అనేవి కూడా ఉంటాయి సో స్పర్మ్ కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీయే కాకుండా స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్లు అనేవి కూడా మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తాయి అనమాట సో స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉంది ఆడవాళ్ళకి అన్ని ప్రాబ్లం అన్ని నార్మల్గానే జరిగి అన్ని ఎగ్ రిలీజ్ అవుతుంది మనకి ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి అన్ని ఇవన్నీ నార్మల్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇంకా మనం కొన్ని స్పోన్ ఫంక్షన్ టెస్ట్ అనేవి చేసి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వీళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ ఏమన్నా అవసరం అనేది చూ చూసుకోవచ్చు సో మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వేరే రీజన్స్ ఉన్నాయి మాకు వాళ్ళలో ఇప్పుడు వెరికోసీలు అంటాము జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కౌంట్ తక్కువ ఉండడం లేకపోతే బీజంకి ఏమన్నా ఏమన్నా దెబ్బ తగిలి దాని దాని మూలంగా మనకి కౌంట్ తగ్గిపోవడము ఒక్కొక్కసారి స్పర్మ్స్ బయటికి రావడానికి ట్యూబ్ అనేది బ్లాక్ అవడం ఇలాంటివన్నీ చూస్తుంటాం బట్ క్వాలిటీ అసెస్మెంట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ స్పర్మ్ క్వాలిటీ చాలా వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది సో స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఒబీసిటీ వల్ల రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయని వాళ్ళకి సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది అంటామంటే ఒక స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ బ్రేక్స్ లేకుండా ఉంటేనే మనకు అది ప్రెగ్నెన్సీ ఇచ్చే స్పర్మ్ అనేది అవుతుంది సో ఇటువంటివన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో జస్ట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ కాకుండా జస్ట్ కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ కాకుండా స్పర్మ్కి ఫంక్షనల్ అసెస్మెంట్ కూడా మనకి ఇంపార్టెంట్ అండ్ ఫంక్షన్లీ నార్మల్గా ఉన్న స్పమ్ మనకి ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతుంది కాబట్టి కౌంట్ ఒక్కటే మనకి ఇంపార్టెంట్ కాదు ఫిజికల్ పారామీటర్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ కూడా మ్యాటర్ అవుతుంది సో దీనివల్లే మనకి ప్రెగ్నెన్సీ లా రాని వాళ్ళకి చాలామందికి కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తేనే మంచి క్వాలిటీ స్పౌన్స్ అనేవి ఉంటేనే మీకు నేచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి థ్యాంక్ యూ